జయలలిత ఎన్టీఆర్ త్రిపాత్ర అభినయం చేస్తున్న సినిమా. ఈ సినిమా కథపై ఇప్పటికే జనాలకు కాస్త అవగాహన వచ్చేసింది. దానికి తోడు గుసగుసల ద్వారా కథ బయటకు చాలా వచ్చేసింది. చిన్నతనంలోనే నాటకాల కంపెనీని జై తగలబెట్టేసి వెళ్లటం, ముగ్గురు ఎవరికి వారు మిగిలిన వారు చనిపోయారని అనుకోవటం, కానీ అంతలోనే లవడు కుషుడు కలవటం, హ్యాపీగా ఉన్న టైంలో జై సీన్లోకి రావడంతో కథ రసపట్టులో పడుతోంది. ఇలా వినిపిస్తున్న కథకు ముగింపు ఏంటన్నదే క్వశ్చన్. ఇప్పటిదాకా అయితే క్లైమాక్స్ లో లవడు కుషుడు కలిపి జైని కడతేర్చుతారని టాక్ వినిపించింది. కానీ జైలాంటి బలమైన క్యారెక్టర్ను కడతేర్చాలి అంటే ఆ పాత్ర చేసే పనులు అంత రేంజ్లో ఉండాలి. అప్పుడు కూడా మన ప్రేక్షకులను ఆ ముగింపు చేత అంగీకరింప చేయగల డైరెక్టర్కు ఉండాలి. అయితే జైలవకుశుల విషాదంతం ముగింపే ఉంటుందని ఆదిలోనే వినిపించింది. కానీ ఇప్పుడు కొత్తగా మార్చారన్న టాక్ వినిపిస్తోంది. ఏది నిజమో అన్నది పక్కాగా తెలియదు. సెన్సార్ రిపోర్టు బయటకొచ్చేసరికి గుసగుసలు స్టార్ట్ అవుతాయి. అప్పుడు ఏ సంగతి తెలిసే అవకాశం ఎక్కువగా ఉంది.